హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో మీ అందరికీ కూడా ఎవ్రీడే స్కిన్ గురించి కానివ్వండి, డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళు స్కిన్ కేర్ కోసం ఎలా తీసుకోవాలి చూపిస్తున్నాను కదా. సో ఈరోజు మీకు వచ్చేసి మంచి వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లో క్యాలరీలో జ్యూస్ అన్నమాట. జ్యూసెస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా మీకు. లంచ్లోనే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోమంటారు అని జనరల్గా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మీకు. 5 మీల్స్ అని చెప్తాను కదా. సో మార్నింగ్ 11 o'clock అప్పుడు కానివ్వండి, ఈవినింగ్ 5 o'clock అప్పుడు కానివ్వండి, 100 calories లోపు మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు ఈరోజు లో క్యాలరీలో జ్యూస్, నో షుగర్ నో సాల్ట్ అండి. షుగరు సాల్ట్ లేకుండా కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఈజీగా వెయిట్ లాస్ జరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ నేను ఇక్కడ అరేంజ్ చేసిన వచ్చేసి ఇవి లంచ్ పర్పస్ కోసం అనమాట. అండ్ మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. ఓకే, అండ్ ఈరోజు నేను చేయబోయే లో క్యాలరీ జ్యూస్ ఓన్లీ 100 calories లో వెజిటేబుల్ జ్యూస్ అనమాట. అండ్ లీఫీ వెజిటేబుల్స్ కూడా, కొత్తిమీర పుదీనా ఇది కూడా యాడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం టొమాటో క్యారెట్ అండ్ బీట్రూట్ అనమాట. సో అందరికీ తెలుసు క్యారెట్లో మనకి ఎక్కువ విటమిన్ సి ఉంటుందని, స్కిన్కి కావచ్చు ఐకి కావచ్చు, అండ్ టమాటో వచ్చేసి విటమిన్స్ మినరల్స్కి కావచ్చు, డైజెషన్కి కావచ్చు, న్యాచురల్గానే ఇవి లో క్యాలరీ ఫుడ్ అనమాట. సో అందరూ వెజిటబుల్స్ అంటే ఎక్కువ ఇష్టపడరు. మీరు ఇలా దీన్ని జ్యూస్ రూపంలో కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. నో ఆయిల్, నో షుగర్, నో సాల్ట్ అండ్ లో క్యాలరీ, మీ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా 1 carrot, 1 beetroot and 2 tomatoes అనమాట ఒక బౌల్కి ఉండేలా తీసేసుకోండి. ఇవి అరేంజ్ చేసినంత లంచ్ కోసం లేండి, అవన్నీ జ్యూస్ కోసం కాదు. ఓకే, ఒక బౌల్ కనుక తీసుకున్నట్లయితే చక్కగా 100 calories ఉంటుందన్నమాట. అండ్ మేజర్గా దీంట్లో మీరు షుగర్ కానీ ఏవి కూడా యాడ్ చేయొద్దు, నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా. కొంచెం వాటర్ వేసేసుకోండి, చక్కగా వాటర్ వేసేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి టమాటో అసలు క్యాలరీస్ ఉండదు కదా, చక్కగా పుదీనా కానివ్వండి. ఓకే,